హలో హై మైడియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దాట్ ఈస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ బిఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బిఎస్ త్రీ జీరో ఫైవ్ డిఎస్సి వన్ సి కోడ్ యాక్చువల్లీ ఇది మనకు థర్డ్ సెమిస్టర్లో ఉన్నటువంటి సిలబస్ ముఖ్యంగా మనకు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ సిలబస్ని యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మొత్తం మనకు ఉన్నటువంటి ఫోర్ యూనిట్స్లో నైన్టీన్ క్వశ్చన్స్ పిక్ చేయడం జరిగింది ఈ నైన్టీన్ క్వశ్చన్స్ కనుక చదువుకొని వెళ్ళాలంటే మీకు పాస్ అవ్వడం కాదు సిక్స్టీ హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ అయితే అవుతుంది ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో మ్యాక్సిమం మనకి సిక్స్టీ పర్సెంట్ అయితే వస్తుంది మన లక్ బాగుంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మనం ఇచ్చినటువంటి లిస్టులో నుండి వచ్చే ఛాయిస్ ఉంది కాబట్టి అలా చెప్తున్నాం ఇంకా సి దిస్ ఈజ్ మై మొబైల్ నెంబర్ నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ఈ మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు టెలిగ్రామ్ కూడా చేయొచ్చు అట్ ద సేమ్ టైం మనకు టెలిగ్రామ్లో హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫార్మేటివ్ టై ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్లో మనకు సంబంధించినటువంటి వీడియోస్ న్యూ అప్డేట్స్ అండ్ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీంతో పాటు మనకు యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫార్మేటివ్ అనేటువంటి సేమ్ ఛానల్ నేమ్తో మనకు యాక్చువల్ ఒక పేజ్ ఉంటుంది దానిలో మీరు ఫాలో చేయొచ్చు రైట్ ఇంకా చూడండి సో లెట్స్ గో ఫర్ ది యూనిట్ వన్ దానిలో ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తే రైట్ అబౌట్ ది గ్లూటెన్ రోల్ ఇన్ దర్ డఫ్ ఫార్మేషన్ అండ్ వాట్ ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్స్ ఆన్ గ్లూటెన్ ఫార్మేషన్ అంటున్నాం ఓకే గ్లూటెన్ అనేది మనకు డవ్ ఫార్మేషన్లో ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతుంది అయితే గ్లూటెన్ ఫార్మేషన్లో ఏ ఎలాంటి ఫ్యాక్టర్స్ అనేటివి ఎఫెక్ట్ చేస్తాయి గ్లూటెన్ ఫార్మేషన్ అనేసి అడుగుతున్నాడు సెకండ్ చూస్తే రైటబుల్ స్ట్రక్చర్ న్యూట్రిటీ వాల్యూ అండ్ కంపోజిషన్ ఆఫ్ రైస్ ఇన్ కుకరీ అంటాడు సో మనకి యాక్చువల్గా కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అండ్ యొక్క న్యూట్రిషన్ వాల్యూస్ ఏమున్నాయి అండ్ కంపోజిషన్ ఏమి ఉంటాయి అంటే నథింగ్ బట్ ఏమేమి వేడి వేడితో ఉంటుంది అంటే ప్రోటీన్ లెవెల్స్ ఎంత ఉంటుంది కార్ప్స్ ఎంత ఉంటాయి లిపిడ్స్ ఎంత ఆయిల్స్ ఏమైనా ఉంటాయా లైక్ ఇలాంటివన్నీ కూడా దానిలో ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి ఎంత పర్సెంటేజ్ ఏవే ఉంటాయి అనేది నెక్స్ట్ చూస్తే రైట్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉన్నాడు డెఫినెట్లీ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఒకసారి చూసుకొని వెళ్ళండి ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ చూస్తే రైట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కుకింగ్ అండ్ కుకింగ్ మెథడ్స్ ఉన్నాడు సో మనకు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కుకింగ్ కుకింగ్ చేయడానికి ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి ఉన్నాయి కుకింగ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూసుకొని వెళ్ళండి సో దిస్ ఇస్ ద యూనిట్ వన్ యూనిట్ టూలోకి ఎంటర్ అయ్యకునే ముందు మీరు ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి కచ్చితంగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లైక్ చేయకపోతే ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మిగతా వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి ఆ వీడియోస్ అన్ని రిక్లెస్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత ఒకసారి అయితే కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది మీకు ఏ అవుతుందా లేదని దీనిలో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెర్మెంటెడ్ అండ్ నాన్ ఫెర్మెంటెడ్ మిల్క్ ప్రోడక్ట్స్ డెఫినెట్గా మనకు ఫర్మెంటెడ్ నాన్ ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ఉన్నాయి ఈ ఫెర్మెంటెడ్ ఫుడ్లో నాన్ ఫెర్మెంటెడ్ ఫుడ్లో ఉన్నటువంటి టైప్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ చూస్తే రైట్ అబౌట్ న్యూట్రిటివ్ అండ్ యాంటీ న్యూట్రిటివ్ వ్యాల్యూస్ ఆఫ్ పల్సెస్ యాక్చువల్గా పల్సెస్లో వాల్యూస్ ఉంటాయి అండ్ యాంటీ న్యూట్రిటివ్ వాల్యూస్ ఉంటాయి ఇది ఏంటి అనే దాని గురించి చూసుకొని వెళ్ళండి సరిపోతుంది అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వాట్ ఆర్ క్విక్ కుకింగ్ లెగ్ గేమ్స్ అండ్ రైట్ అబౌట్ ప్రోటీన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ లెగ్ గేమ్స్ అంటాడు క్విక్ కుకింగ్ త్వరగా కుక్ చేసేటువంటి లెగ్ గేమ్స్ ఏవైతే ఉన్నాయి అనేది ఒకటి తర్వాత రైట్ అబౌట్ ప్రోటీన్ కాన్సన్ట్రేషన్ లెగ్ లో ప్రోటీన్ కాన్సన్ట్రేషన్ ఏ విధంగా ఉంటుందో అనేది చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ టైం చూ నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూస్తే రైట్ అబౌట్ టైప్స్ ఆఫ్ మిల్క్ ప్రోడక్ట్స్ అండ్ ది ఇన్యూరిటీ వాల్యూస్ అండ్ రోల్ ఆఫ్ రోల్ ఇన్ కుకరీ అంటాడు ఇక్కడ టైప్స్ ఆఫ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి రాయాలి దానిలో ఉన్నటువంటి న్యూట్రిటివ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కవర్ చేయండి అండ్ రోల్ ఏముంది న్యూ మిల్క్ మిల్క్ ప్రొడక్ట్స్కు సంబంధించినటువంటి రోల్ కుక్క కుక్కరీలో ఏ విధంగా ఉందో చూసుకొని వెళ్తే సరిపోతుంది అండ్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది యూనిట్ టూ చూ వెటీ ఆఫ్ ది ప్రాసెసింగ్ ఆఫ్ చీజ్ అండ్ పన్నీర్ డెఫినెట్లీ ఇది చీజ్ పన్నీర్ ఏ విధంగా ప్రాసెస్ చేస్తారు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఫైనలైజ్ చేస్తారు ఓకే ఏ విధంగా ప్రాసెసింగ్ చేస్తున్నారు స్టెప్ బై స్టెప్ అన్నీ చూసుకొని వెళ్తే సరిపోతుంది సో కమింగ్ టు ది యూనిట్ ఇంకా లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి కంటిన్యూ చేద్దాం రైట్ అబౌట్ టైప్స్ ఆఫ్ మీట్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ మీట్ అంటాడు ఓకే మీట్ ఏంటి టైప్స్ ఆఫ్ మీట్స్ ఏమి ఉన్నాయి వాటి యొక్క ప్రాసెసింగ్ ఏ విధంగా చేస్తారు అనేది దాని గురించి చదువుకోని కమింగ్ టు దిస్ సెకండ్ క్వశ్చన్ లిస్ట్ అవుట్ వేరియస్ స్పైసెస్ ఆఫ్ ఇండియా అండ్ రైట్ అబౌట్ యాక్టివ్ కాంపౌండ్స్ ఇన్ దేమ్ అండ్ దేర్ మెడిసినల్ ప్రాపర్టీస్ అంటాడు ఇక్కడ ఏంటంటే చాలా స్పైసెస్ ఉన్నాయి మన ఇండియాలో చాలా రకాల స్పైసెస్ ఉన్నాయి మనకు బుక్ లో లిస్ట్ కూడా ఇచ్చాడు ఆ లిస్ట్ లో ఉన్నవి కొన్ని అట్లీస్ట్ మనకు కొన్నింటినీ నేర్చుకుని వెళ్ళండి దాంతోపాటు దానిలో యాక్టివ్ కాంపౌండ్స్ ఏమున్నాయి అనేసి అంటాడు యాక్టివ్ కాంపౌండ్స్ నథింగ్ బట్ సెకండరీ మెటపాలజిస్ట్స్ ఈ సెకండరీ మెటపాలజీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏమి ఉన్నాయి మెడికల్ ఇంపార్టెన్స్ వాటిని మనం ఏ విధంగా వాటిని తినడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్స్ ముందు తిన్నాం అనుకోండి లైక్ మనకి యాక్చువల్గా యాంటీ క్యాన్సర్గా వర్క్ అవుతుంది తర్వాత గట్ మీద ఎఫెక్ట్స్ చూస్తుంది ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ చూస్తే డిస్క్రైబ్ న్యూట్రిటీ వాల్యూస్ కంపోజిషన్ అండ్ రోల్ ఆఫ్ ఎగ్ ఇన్ ద కుక్కరీ అంటారు డెఫినెట్గా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకంటే రెగ్యులర్ లైఫ్లో డైలీ లైఫ్లో మనం ఎగ్ అనేది పాటుగా ఉంటుంది కాబట్టి దీని యొక్క న్యూట్రిటివ్ వాల్యూ ఖచ్చితంగా తెలుసుకోవాలి అండ్ కంపోజిషన్ కూడా ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి కమింగ్ టు ది ఫోర్త్ క్వశ్చన్ రైట్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ బ్యూవర్జస్ బివర్జెస్ యొక్క క్లాసిఫికేషన్ ఒకసారి చూసుకొని వెళ్ళండి అండ్ ఫిఫ్త్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది యూనిట్ త్రీ రైట్ అబౌట్ ప్రాసెసింగ్ ఆఫ్ గ్రీన్ అండ్ బ్లాక్ టీ బ్లాక్ గ్రీని గ్రీన్ టీని ఏ విధంగా ప్రాసెసింగ్ చేస్తారనే దాని గురించి జాగ్రత్త చూసుకొని వెళ్ళండి ఓకే ఇది థర్డ్ యూనిట్ దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ కమింగ్ టు ది యూనిట్ ఫోర్ ఓకే ఇంకా లైక్ చేయబోతే ఒకసారి లైక్ చేయండి జస్ట్ ఏ సెకండ్ పడుతుంది మీకు అలా లైక్ క్లిక్ చేయండి చూడండి నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే డిస్క్రైబ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉంది క్లాసిఫికేషన్ రాయమంటున్నాడు సింపుల్ గా క్లాసిఫికేషన్ ఆఫ్ వెజిటబుల్స్ అని కూడా అడగవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రైట్ అబౌట్ టైప్స్ అండ్ సోర్సెస్ ఆఫ్ షుగర్ అండ్ జాగరీ ఓకే మనకు బేసిక్గా షుగర్ అండ్ జాగరీని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు ఎన్ని రకాల సోర్సెస్ ఉన్నాయి ఎన్ని రకాల టైప్స్ ఆఫ్ షుగర్స్ ఉన్నాయి టైప్స్ ఆఫ్ జాగరీస్ ఉన్నాయి వారి గురించి చూసుకొని వెళ్తే సరిపోతుంది రైట్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అండ్ రిఫైనింగ్ ఆఫ్ ఆయిల్స్ అండ్ ఇట్స్ స్పాయిలేజ్ అంటాడు మనకు టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ఏ ఉన్నాయి రిఫ్ ఆయిల్స్ని రిఫైన్ ఏ విధంగా చేస్తున్నారు అండ్ ఆయిల్స్ ఏ విధంగా స్పాయిలేజ్ అవుతున్నాయి మనకు యాక్చువల్ ఫ్యాట్స్ కూడా ఉంటుంది ర్యాన్సిడిటీ అనే ఒక పర్డ్ కూడా మనకి మెన్షన్ చేశాడు కులిపోవడం సో వాటి గురించి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ చూస్తే వాట్ ఫ్లేవర్ కాన్స్టెంట్స్ అండ్ పాలిఫినాల్స్ అండ్ న్యూట్రిటివ్ వాల్యూస్ ఆఫ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్లో ఉన్నటువంటి పాలిఫినాల్స్ ఏంటి అండ్ న్యూట్రిషన్ న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటి అండ్ ఫ్లేవర్ కాన్స్టెంట్స్ ఏంటి అంటే ఫ్రూట్స్ డిఫరెంట్ ఫ్లేవర్ ఉండడానికి కారణాలు ఏంటి ఓకే ఫ్లేవర్ ఫ్రూట్స్ తీసుకొని దానిలో ఆ ఫ్లేవర్స్ దేని వల్ల వస్తున్నాయని చూసి చెప్తే సరిపోతుంది అండ్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది యూనిట్ ఫర్ వాట్ ఆర్ ఆర్గానిక్ యాసిడ్స్ అండ్ ఫ్లేవర్ కాంపౌండ్స్ ప్రజెంట్ ఇన్ ద వెజిటేబుల్స్ డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్ ఇది ఆ వెజిటేబుల్స్లో ఆర్గానిక్ యాసెట్స్ ఏమున్నాయి అండ్ ఫ్లేవర్ కాంపౌండ్స్ ఏమున్నాయనే చూసుకొని వెళ్తే సరిపోతుంది ఓకే ఇది మనకు ఉన్నటువంటి ఫోర్ యూనిట్స్ దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒకసారి మెన్షన్ చేయండి ఎవరి నుంచి చూస్తున్నారో అప్పుడు నాకు ఒక విషయం తెలుస్తుంది ఈ వీడియో ఎంతవరకు రీచ్ అవుతుంది మన తెలుగు పీపుల్ ఎంతవరకు దీన్ని సఫిషియంట్గా యూజ్ చేసుకుంటున్నారు అని దాన్ని వేస్ట్ చేసుకొని నేను ఫర్దర్ వీడియోస్ ఏ విధంగా చేయాలనే దాని గురించి డిసైడ్ అవుతాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ